181వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గండేపల్లిలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సోషల్ డిస్టెన్స్తో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా గండేపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షులు పెనుగాడి సూర్యబాబు మాట్లాడుతూ అందరికీ ఫోటోగ్రాఫర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కెమెరా సృష్టికర్త పితామహుడు అయిన లూయిస్ జాకరే మండే డాగరే జన్మదినం పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఆయన స్మరించుకుంటారని తెలిపారు. ఆయన ఈ ప్రపంచానికి అందించిన కెమెరా వల్ల కోట్లాది మంది ఫోటోగ్రాఫర్లు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఆయన ఒక దేవుణ్ణిగా కొనియాడారు. ఆయన సృష్టించిన కెమెరా వల్ల కొన్ని వందల సంవత్సరాల క్రితం గత స్మృతులను తర్వాత తరం చూడగలుగుతున్నారని అన్నారు. అనంతరం కొంతసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బి కోటేశ్వరరావు, కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. నూట 181వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గండేపల్లిలో ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ ఫోటోగ్రఫీ సృష్టికర్త, కెమెరా సృష్టికర్త అయిన డాగరే గారి జన్మదినం సందర్భంగా అందరూ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఆయన 180 సంవత్సరాల క్రితం పుట్టి ప్రతి ఫోటోగ్రాఫర్కి ఎనలేని సేవ చేసుకున్నారు. అంటే సేవ అంటే ఆయన గత స్మృతులు కూడా ఇప్పటికి కూడా మేము అందరం చెప్పుకుంటున్నాం. మేమే కాకుండా కొన్నాళ్ళ పాటు ఇంకా ఆయన ఇంకా బతికున్నట్టే మాకు ఆయన ఆరాధిస్తున్నాం అందరం. ఎందుకంటే మాకు అందరికీ ఆయన భోజనం పెట్టినట్టు లెక్క, ప్రతి వాళ్ళ ఫోటో ప్రతి ఫోటోగ్రాఫర్కి కూడా. అందువల్ల ఆయన చేసిన సేవలు మరుగుదేనివి కాబట్టి ఆయన సేవల్లో అందరూ బతుకుతున్నాం అండి. 181వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా డాగరే గారు ఫోటోకి పూలమాల వేసి అలాగే ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాం. గండేపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి అలాగే ఆయన సృష్టించిన ఈ కెమెరా చాలామందికి జీవనోపాధి కల్పించిందని చెప్పుకోవాలి. ఈ రోజున దాని మీద బతుకుతున్నందుకు ఆయనకి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రపంచంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఎంతోమందికి ఎన్నో మధురాని స్మృతుల్ని భద్రపరిచి వాళ్ళకి ఆనందానికి అలా చేస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం.